रंगारेड्डी जिल्लालोनी शादनगर्लो उचित अंबुलेंस सहा शानिटेशन आटोनी एम्मेल्ये सीतक्क प्रारंभिंचारु। एनएसयूए जातीय नायकुडु दिनेश सागर, एनएसयूए राष्ट्र अध्यक्षुडु वेंकट कोविड बाधितुल कोसं सेवा कार्यक्रमालु चेपट्टडं अभिनंदनीयमनि सीतक्क अन्नारु। विपत्कर समयंलो युवत मुंदु वच्चि सेवा कार्यक्रमालु चेपट्टालनि पिलुपुनिच्चारु। మరి అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్లలో ఫెసిలిటీస్ ఉన్నాయి అంటున్నారు కదా, ఎన్ని ఏరియా హాస్పిటల్స్లలో వెంటిలేటర్స్ ఉన్నాయి ఒక్కసారి ఆలోచించండి। ఇవాల మరి అందర్ని ప్రభుత్వ హాస్పిటల్లో ఉమ్మంటున్నారు, సంతోషమే। కానీ మీరు ఎవరైనా మనం ఎవరమైనా ప్రజాప్రతినిధులం ఎవరమైనా పోయి ట్రీట్మెంట్ తీసుకున్నామా? ముఖ్యమంత్రి గారు పోయిరా, కేటీఆర్ గారు పోయిరా, సంతోష్రావు గారు పోయిరా, లేదా మంత్రులకు వచ్చింది ఎవరైనా పోయినరా? అంటే ప్రజల యొక్క ఇచ్చేటువంటి పన్నుల తోటి వాళ్ళిచ్చిన ఓట్ల తోటి పదవులల్లో ఉన్నటువంటి మనమేమో ప్రైవేట్ హాస్పిటల్లలో ఉండాలి, మనల్ని గెలిపించినటువంటి ప్రజలు మాత్రము ప్రభుత్వ హాస్పిటల్లలో ఉండాలి అని ఓపెన్ గా ఇంత దారుణంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? ఇంకేమన్నంటే మేము మిగతా రాష్ట్రాలకంటే ఆదర్శంగా ఉన్నాం, పక్క రాష్ట్రాలు ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తున్నాయి, పక్క రాష్ట్రాలు కరోనా కాల అని లాక్డౌన్ కాలానికి 4000 6000 ఇస్తున్నారు, కరువు భత్యం ఇస్తున్నారు, ఇదేమీ ఇవ్వకుండా ఇంత మొండిగా ఎందుకు ఉంటుంది ప్రభుత్వం? అర్థం కాని పరిస్థితి ఉంది। దయచేసి ముఖ్యమంత్రి గారు ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వండి, లాక్డౌన్ కాలానికి కరువు భత్యం ఇవ్వండి, కరోనా టెస్టులు విస్తృతపరచండి, అదే విధంగా ఉచిత వ్యాక్సిన్ ఇంటింటికి ఇవ్వండి, అదే విధంగా చనిపోయినటువంటి మృతులందరికీ కూడా ప్రభుత్వమే అంత్యక్రియలు చేయండి। అంబులెన్స్ లేక చాలా ఇబ్బంది పడతా ఉన్నారు, వేల వేల కట్టాలంటే కష్టమైతా ఉంది। ఇగో మా ఎన్ఎస్ఏ పిల్లలు ఉచిత అంబులెన్స్ పెట్టిరు, ఇలాంటి పరిస్థితి ఎక్కడా లేదు, ఈ రాష్ట్రంలో అంబులెన్స్లు కూడా దొరకని పరిస్థితి ఉంది, ప్రభుత్వమే ఏర్పాటు చేయాలి, ఇవన్నీ ఆలోచించి ప్రజల యొక్క స్థితిగతులను ఆలోచించి వెంటనే ఈ నిర్ణయాలు తీసుకొని ప్రజల యొక్క ప్రాణాలను కాపాడాలని ఈ సందర్భంగా కోరుతాను।